మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలు మీకు కనిపించాయంటే ఏదో ప్రమాదం జరగబోతూ ఉన్నదని అర్థం. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఎటు నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. మరి ప్రమాదం రాబోతుంది అని మనం ఎలా గ్రహించాలి? ఏ సంకేతాల ద్వారా మనం రాబోయే ప్రమాదాలను గుర్తించగలుగుతాము అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొన్నిసార్లు మనం ఉండే ప్రదేశాలు మనకు ప్రమాదం రాబోతూ ఉన్నాయని సంకేతాలు అందిస్తూ ఉంటాయి. ఏ ప్రదేశంలో అయితే బొగ్గు మండుతుందో, అంటే భూమిని తవ్వినప్పుడు బొగ్గు కనిపిస్తుందో, ఏ భూమిని తవ్వినప్పుడు అయితే ఎముకలు లాంటివి కనిపిస్తాయో, ఏ భూమి మీద అయితే ముళ్ళ చెట్లు పెరుగుతాయో, ఆ ప్రదేశాలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయని అర్థం. అందుకే అలాంటి ప్రదేశాలలో ఇల్లు కట్టకూడదు, నివసించకూడదు అని శాస్త్రం చెప్తోంది. ఏ ఇంట్లో అయితే పూర్తిగా సూర్యరశ్మి ఉండదో ఆ ఇంట్లో కూడా ఉండకూడదు. వెంటిలేషన్ సరిగ్గా లేని ఇల్లు ప్రమాదానికి సూచిక, కనుక అలాంటి ఇంట్లో కూడా నివసించకూడదు. ఇంట్లో విపరీతమైన బూజులు పడితే అది రాబోయే ప్రమాదానికి సంకేతం. అలాంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇంట్లో ఒకేసారి 10కి మించి బల్లులు కనిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. కాబట్టి ఇంట్లో బల్లులు కూడా ఎక్కువ ఉండకూడదు. కొన్ని ఉండవచ్చు కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడు బల్లుల శబ్దం వినిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. అలా బల్లులు ఎక్కువ ఉన్న ఇంట్లో అస్సలు నివాసం ఉండకూడదని శాస్త్రం చెప్తుంది. ఇంట్లో చెదలు ఎక్కువగా పడితే ప్రమాదం పొంచి ఉన్నదని అర్థం చేసుకోవాలి. చెద పురుగులను సంస్కృతంలో ఏకస్పృతి జీవులు అంటారు. ఈ పురుగులకు ఒక్కటే పని ఉంటుంది, తినటం తప్ప వేరే ఏ పని తెలియని జీవులు. 24 గంటలు కొరుకుతూనే ఉంటాయి, నిద్ర కూడా పోవు. ఈ చెద పురుగుల్లో 2 కణాలు ఉంటాయి. ఒక కణం కొరికే పనిలో ఉంటే ఇంకొక కణం పడుకుంటుంది. మళ్ళీ ఆ పడుకున్న కణం లేచి కొరికితే అప్పటి వరకు పనిచేసిన కణం నిద్రిస్తుంది. చెద పురుగులు 24 గంటలు ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటాయి. కొరకటమే వాటి ఏకైక పని. అందుకే వీటిని ఏకస్మృతి జీవులు అంటారు. ఈ సృష్టిలో చెద పురుగులు ఒక్కటే ఏకస్మృతి జీవులు. ఇవి ఎక్కువ అడవుల్లో ఉంటాయి. అడవుల్లో చెట్లకు చెదలు పడతాయి. చెదలు నేల కింద నుంచి మట్టిని తెచ్చి పైకి వేస్తాయి. చెదల వల్ల ఒక నష్టం ఉంది, ఒక లాభం కూడా ఉంది. చెదలు చెక్కకు మంచివి కావు. ఇంటికి చెదపడితే ప్రమాదానికి సంకేతం. అలా చెదలు పట్టిన ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెప్తోంది. కానీ చెద పురుగులు మనిషికి మేలు కూడా చేస్తాయి. అదేమిటంటే, చెద పురుగులు భూమి అడుగున 15 అడుగుల లోతు నుండి సారవంతమైన ఔషధీయ గుణం ఉన్న మట్టిని బయటకు తీసుకువస్తాయి. చెట్టుకు చెదలు పట్టినప్పుడు ఫస్ట్ చెద పురుగులు ఎండ పడకుండా మట్టిని కప్పుకుంటాయి. ఎందుకంటే చెద పురుగులకు ఎండ పడదు, ఎండ పడితే అవి చచ్చిపోతాయి. అందుకే ఎండ పడకుండా మట్టితో ఒక గుహలాగా కట్టుకుని చెట్టును మొత్తం కూడా కొరికేస్తాయి. ఇలా చెదలు పెట్టిన మట్టికి ఒక గుణం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన మట్టి. ఈ మట్టిని తీసుకుని తేనె కలుపుకుని ఎక్కడైతే స్కిన్ ఎలర్జీస్ దురదలు ఉంటాయో అక్కడ రాస్తే తగ్గిపోతుంది. కాలిన గాయాలు కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పారు, చెదల వలన ఇదే లాభం. కానీ అలాంటి చెదలు ఇంటికి లేదా వ్యాపార స్థలానికి పడితే ప్రమాదం. చెదలు పడితే ఆ ప్లేస్ను వదిలివేయాలి. అలాగే ఇంట్లో విపరీతంగా ఎలుకలు ఉంటే అది కూడా జరగబోయే ప్రమాదానికి సూచన. గనుక ఎలుకలు ఎక్కువగా ఉంటే ప్రదేశంలో నివాసం ఉండకూడదు. పదే పదే చావు డప్పు శబ్దాలు వినపడుతూ ఉంటే అది కూడా ప్రమాదానికి సంకేతమే. అందుకే ఎక్కడైతే చావు డప్పు శబ్దాలు ఎక్కువగా మ్రోగుతూ ఉంటాయో అక్కడ ఉండకూడదని శాస్త్రం చెప్పింది. కానీ ఇప్పుడు ఊరిలోనే శ్మశానాలు ఉంటూ ఉన్నాయి. చావు డప్పులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటూ ఉన్నాయి. కానీ చావు డప్పులు ఎక్కువగా వినిపించే ప్రదేశాల్లో నివాసం ఉండకపోతేనే మంచిది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంట్లో ఎక్కువగా ఎర్రచీమలు కనిపించినా, బొద్దింకలు కనిపించినా అది కూడా రాబోయే ప్రమాదానికి సంకేతం.
చీమలు ఒకేసారి గుంపులు గుంపులుగా ఇంట్లోకి వస్తే ఇంటి యజమానికి ప్రమాదం జరుగుతుంది. బొద్దింకలు ఒకేసారి ఎక్కువగా ఇంట్లోకి వస్తే ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవుతుంది అనడానికి అదొక సంకేతం. మరి ఈ ప్రమాదాలు రాకుండా ఆపడానికి ఎలాంటి ఉపాయం లేదా అంటే ఉంది. ఇంట్లో చీమలు బొద్దింకలు కనిపిస్తే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. అంతకన్నా ముందు పెస్టిసైడ్స్ కొట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. చెదలు పడితే మాత్రమే తప్పకుండా ఇల్లు వదిలిపెట్టాలి. తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయించి ఇల్లు బాగు చేయించుకోవాలి. అలాగే ప్రమాదం వచ్చే ముందు ప్రకృతి కూడా మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. కాకులు పితృదేవతలకు సంకేతాలు. అలాంటి కాకులు మీ తలపైన లేదా భుజంపైన తన్నితే అది కూడా ఫ్యూచర్లో రాబోయే ప్రమాదానికి సంకేతం. కనుక కాకి తల మీద తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పని మీద బయటకు బయలుదేరినప్పుడు మీ ముందు నుంచి లేదా వెనుక నుండి గాడిద అరుపు వినిపిస్తే అది అశుభానికి సంకేతం. అలా అని పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గాడిద అరుపు వినబడితే ఆ రోజు ఆ పని చేయకండి. చేసినా మంచి ఫలితం రాదు. కాబట్టి తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోండి, కానీ ఆ రోజు మాత్రం చేయవద్దు. అలాగే ఒక వ్యక్తి లేదా ఇంట్లోని సభ్యులకు గుడ్లగుబ్బ అరుపు పదే పదే వినిపించినా అనర్థమే అంటున్నారు పండితులు. రాత్రిపూట గుడ్లగుబ్బ ఎవరి ఇంటి వైపు అయినా సరే చూస్తూ ఏడిస్తే రాబోయే కాలంలో ఆ ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు అనడానికి సంకేతం. కాబట్టి గుడ్లగూప అరుపులు తరచూ వినిపిస్తే ముందే అలర్ట్ అవ్వాలి. సాధారణంగా గుడ్లగూబలు ఎక్కువగా మనుషులు ఉన్న చోటికి రావు, కానీ గుడ్లగూబ ఇంటి దగ్గర కనిపిస్తే అది రాబోయే ప్రమాదానికి సంకేతం అని భావించవచ్చు. అలాగే ఇంటి దగ్గరలో పదే పదే పిల్లి ఏడుపులు వినిపిస్తే అది విపత్తుకు సంకేతమవుతుంది. మీరు ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వచ్చినా కూడా ఆ పనిలో ఆటంకం లేదా వైఫల్యం కలుగుతుందని అర్థం. కాబట్టి అలా పిల్లి ఎదురు వస్తే కాసేపు ఆగి ఇంట్లో కూర్చుని తర్వాత బయటికి వెళ్ళండి. ఇంట్లో విపరీతమైన పూజలు పడితే అది రాబోయే ప్రమాదానికి సంకేతం. అలాంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇంట్లో ఒకేసారి 10కి మించి బల్లులు కనిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. కాబట్టి ఇంట్లో బల్లులు కూడా ఎక్కువ ఉండకూడదు. కొన్ని ఉండవచ్చు, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడు బల్లుల శబ్దం వినిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతమే. అలా బల్లులు ఎక్కువ ఉన్న ఇంట్లో అస్సలు నివాసం ఉండకూడదని శాస్త్రం చెప్తుంది. సంకేతాలు మీకు కనిపించాయంటే ఏదో ప్రమాదం జరగబోతూ ఉన్నదని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.